పెళ్లి తర్వాత ఫుల్గా ట్రెడిషనల్గా ఉండేవారు, ఇప్పుడు ఫుల్ పాష్. సో ఈ మందు సిగరెట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంతకుముందు అసలు నాకు తెలియదు కూడా నిజం చెప్పాలంటే. ఇంకోటండి, మందు తాగడం అంటే నేను రోజు తాగా, ఎప్పుడో ఒకసారి తాగుతుందని ఎందుకు ఇట్లా వైరల్ చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. ఎప్పుడో ఒకసారి దిల్ ఖుష్ ఉంది, చలో అందరం కలిసినాం కూర్చున్నాము, ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల తర్వాత బయట నుండి ఎక్కడి నుండో ఫ్రెండ్స్ వచ్చిర్రు అంటే అట్లా ఆ టైమింగ్లో తాగుతాం. కానీ తాగినా కూడా మరీ ఇక ఓషలేకుండా తాగే అంత ఆ టైప్ కాదు నేను. కీర్తిరెడ్డి రెగ్యులర్గా పబ్స్కి పోతుంది. పబ్స్కి పోతాము ఇప్పుడు. అవును, పబ్స్కి పోతా. నేను నా ఓన్ సెల్ఫ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ పోతా, డ్రైవ్ చేసుకుంటూ వస్తాం. మీకు తెలియదు ఏముంది, నేను ఉండేది ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుండి గచ్చిబౌలి వరకు ఎన్ని చెక్కింగ్ పాయింట్స్ ఉంటాయి చెప్పండి. నేను ఒకవేళ నిజంగా తాగితే ఒక్క చోట కాకపోయినా ఒక చోట మీరే వేసుకుంటారు కదా. ఫుల్గా తాగుతూ డ్రైవింగ్ చేసుకుంటూ పట్టుబడిన కీర్తి రెడ్డి ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి అట్లా ఎప్పుడైనా దొరికినా నేను పబ్స్కి పోతా. ఐ లవ్ మ్యూజిక్. నాకు తాగుడు కంటే ఎక్కువ ఇష్టం, నాకు మ్యూజిక్ ఇష్టం. పబ్స్కి వెళ్తే తాగరా మీరు? నేను తాగా వాటర్ బాటిల్ తాగి 150 రూపాయలు బిల్లు చేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇది ఎవరు నమ్మరు కానీ ఇది నిజం. ఇప్పటికి నేను షాక్ లోనే ఉన్నా, మ్యూజిక్ వినడానికి పబ్కి వెళ్ళడం ఏంటని. మ్యూజిక్ కోసమే నేను పబ్కి పోతా. ఇట్లాంటి జనాలు కూడా ఉన్నారు చాలా మంది. ఇంట్లో వేరే, ఇంట్లో ఆంబియన్స్ ఉండేవి కదా, అట్మాస్ఫియర్ అది వేరు. ఇంకా నేను నాకు అట్లా అలవాటు అయిపోయింది. సో పబ్కి పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు తాగరండి. నాలాగా ఎంజాయ్ చేయడానికి ఆ ఆంబియన్స్ని, అక్కడ ఉన్న మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలామంది. లేకపోతే నేను ఇక్కడ నుండి అంత దూరము గచ్చిబౌలిలో ఉంటాయి పబ్స్ అన్ని, ఎక్కువ నేను వెళ్ళే రెగ్యులర్ పబ్స్ అన్నీ కూడా. సో నా రెగ్యులర్ అడ్డా లాల్ స్ట్రీట్. నేను లాల్ స్ట్రీట్కి పోతా, నేను ప్రిజమ్కి పోతా. ప్రిజమ్ అయితే ఇంకా మొత్తం అది మన హైదరాబాద్ అవతలనే ఉంది. సో అక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని ఉంటాయి చెక్కింగ్ పాయింట్స్, దునియా ఉంటాయి. ఎప్పుడైనా దొరికిందా నేను? పెడతారు మెషిన్, పెడతారు ఊదుతా. నేను తాగనే తాగనప్పుడు మెషిన్ ఏడలేస్తుంది, ఇంకా కథం అంతే. సో పబ్స్కైనా సింగిల్ గా నేను తెర, లేకుంటే మీ రెగ్యులర్ ఫ్రెండ్స్? కొంతమంది, ఒక్కతే ఒక ఫ్రెండ్ తో వెళ్తాను నేను రెగ్యులర్ గా, ఇంకా అంతే. క్లోజ్ ఫ్రెండ్ స్వీటు అని ఉంటది, నేను దాంతోనే పోతా, దాంతోనే వస్తా. అది కూడా మందు తాగదు, దానికి కనీసం అలవాటు కూడా లేదు, అంతే. చిత్రంగా ఉంది వినడానికి నాకు, విచిత్రంగా. కానీ ఇవి ఇవి నిజాలు, నమ్మాలి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా, ఒక చోట కాకపోయినా ఒక చోట నేను రెగ్యులర్గా పబ్స్కి వెళ్తున్నప్పుడు దొరికిపోతా. నేను దొరకట్లేనంటే నేను రెగ్యులర్గా తాగా, ఎప్పుడో ఒకసారే కదా తాగేది. ఫ్యామిలీతో చిల్ అవుట్ అని చెప్పేసి చెప్పాను, అది కూడా రెగ్యులర్ గానే ఆఫ్టర్ ఎప్పుడో బ్రేకప్ తర్వాత. నాది బ్రేకప్ ఎప్పుడో అయిపోయిందండి, దాని తర్వాత ఫ్యామిలీతో చిల్ అవుట్. అది రీసెంట్లీ మేము గుల్మార్గ్ మళ్ళీ కొంచెం నార్త్ ట్రిప్ వేసినాము కాశ్మీర్లో. కాశ్మీర్లో ఇంకా మైనస్ టెంపరేచర్, స్నో ఫాలింగ్ అట్లా ఉండే, ఇంకా ఆ రోజు కూర్చొని అందరం కలిసి చిల్ అయినాం అన్నమాట. సో నార్మల్గా ఇంట్లో అవుతుంటారా వెళ్ళేప్పుడు? రేర్ ఎప్పుడైనా ఫంక్షన్స్. ఒక్క మాట చెప్తున్నాను, ఫంక్షన్స్ ఇంట్లో ఉన్నాయంటే డెఫినెట్లీ ఇప్పుడు ఇది తాగుబోతుంది, ఇది చిల్లర్ ఫ్యామిలీ దీనిది, ఇదేదో మంచిగా ఏదో చేస్తుంది, ఏదో ఉద్ధరిస్తుంది అని చెప్పి ఇంకా సిగ్గు లేకుండా చెప్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఒక మాట అండి, ఇంట్లో ఎవరు తాగరు? ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, ఇంట్లో ఏమైనా దావత్లు చేసినప్పుడు తాగుతాం. ఇప్పుడు ఎవరికి చెప్పే అవకాశం లేదు కాబట్టి చెప్పలేరు. నాకు అవకాశం ఉంది, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. నా అంతలు నేను ఈడ వచ్చి కూర్చొని మైక్ పెట్టుకొని మాది ఈ ఫ్యామిలీ బై ఆ ఫ్యామిలీ బై అని చెప్తలేను కదా. సందర్భం వచ్చింది, మీరు వేసే క్వశ్చన్కి నేను సమాధానం చెప్తున్నాను అంతే. ఏంటి మీ బ్రాండ్? నా బ్రాండ్ చెప్పినాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలియదు బ్రాండ్. అయితే మీరు నా ఇంటర్వ్యూలు చూడలేదు? ఓడ్కా అని చెప్పి ఓడ్కల కూడా బ్రాండ్స్ ఉంటాయి కదా. ఓడ్కా తాగుతాను అంతే, అబ్సల్యూట్. చిరాక్ తాగుతాను ఇప్పుడు, దీన్ని కూడా వైరల్ చేయండి. ఇంకా సిగరెట్ కూడా మామూలుగా కొట్టారని చెప్పేసి నేను. ఎన్ని అంటే ఒక రోజులో సిగరెట్లు ఎన్ని తాగుతున్నాయి? ఒక్క రోజు ఏం తాగను, వారంలో ఒకసారో రెండు సార్లు అట్లా టైం పాస్ కి తాగుతాను. మాట్లాడుకున్నా మీరు ఇందాక కార్లో వెయిట్ చేయించిర్రా. నేను అదే చెప్తున్నా, నేను అదే చెప్ పాయింట్కి వస్తాను, అదే పాయింట్కి వస్తాను. నేను ఓపెన్ గా మాట్లాడతా, దిల్సే మాట్లాడతా, మనుషులు ఉన్నదే మాట్లాడతా. మీరు ఇందాక నన్ను అడ్రస్ కోసం వెయిట్ చేయించిర్రా, కూర్చునే లోపు ఏం చేయాలి టైం పాస్ కానీ కూడా ఒక సిగరెట్ కొట్టే వచ్చిన సందర్భాలు రోజులు రోజులో ఎవరు వెయిట్ చేయించారు నన్ను? మీలాగా వెయిట్ చేయించండి, ఏదో సందర్భంలో తాగాలనిపిస్తుంది. సిగరెట్ కొట్టే భావన, సిగరెట్ అలవాటు లేకపోతే సిగరెట్ కొడితే బాగుంటుంది ఈ టైంలో. రోజుకి ఒక్కసారి అనిపిస్తుంది, రోజుకి ఒక్కసారి అనేది అవుతారు. మీరు రోజుకి ఒకసారి తాగుతాను, ఎందుకు మాండ్ మాండ్ తాగుతాను, మాండ్ తాగుతాను. అది తప్ప ఇంకేం తాగారు? అది లేకపోతే మనకి ఆల్టర్నేటివ్ ఐస్ బ్రస్ట్ అన్న ఏదైనా తాగుతా. దయచేసి దీన్ని వైరల్ చేయకండి ప్లీజ్. ఓకే, సో 7 ఇయర్స్ మీ అంటే ఏదైతే
పాస్ట్ లైఫ్ అంటే అక్కడికి ఆగిపోయిందో ఆ లైఫ్ గురించి ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? దట్ ఈస్ మై బ్యాడ్ డ్రీమ్ ఇన్ మై లైఫ్. అంతే అంతే, ఇంకేం చెప్పదలుచు అంతే, నథింగ్. సో ఆఫ్టర్ అంటే 7 ఇయర్స్ తర్వాత ఇప్పటివరకు ఈ లైఫ్ మీకు ఎలా ఉంది? హెవెన్. హెవెన్? సో ఎందుకు హెవెన్? బికాస్ ఆఫ్ మై కిడ్స్. అల్లు అంటే నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే మీరు నమ్మరు. ఏం పేరు? పాప పేరు వైష్ణవి. షీఈస్ నౌ 9th standard, 9th class పోతుంది. ఎవరు నంబరు కూడా నాకు అంత పెద్ద కూతురు ఉందంటే. సో బాబు వాడి పేరు తేజేశ్వర్, వాడు ఇప్పుడు 5th class పోతున్నాడు. నేను వాడిని రాజావారు రాజావారు అని పిలుస్తాను యాక్చువల్లీ. సో ఎంత మంచి పిల్లలు అంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే మళ్ళీ చెడిపోతారో ఏమో మళ్ళీ తెలియదు, కానీ అంటే బంగారం అనుకోండి. ఇంకా ఎంత మంచిగా అర్థం చేసుకుంటారు నన్ను. నేను ఇంకా ఇది 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 కావాలి అని చెప్పకముందే వాళ్ళు నాకు కోసం అది చేసి పెట్టేస్తారనమాట. అంటే వాళ్ళకి తెలుసు మమ్మీ ఎంత స్ట్రగుల్ అవుతుంది. ఇంకా అంటే ఆలోచించండి, 22-23 ఇయర్స్ లైఫ్లో నేను మొత్తం ప్రపంచాన్ని చూసేసి ఆ స్ట్రగుల్స్ అన్ని ఏంటేంటి స్ట్రగుల్స్ అన్నీ చూసి బయటపడ్డా. వాళ్ళకి తెలుసు 23 ఇయర్స్ ఉన్న అమ్మాయి ఇప్పుడు బయట పోయి ఎట్లా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది, ఆ అమ్మాయి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అంటే వాళ్ళు టాలీ చేసేసుకున్నారనమాట, బయట ప్రపంచంలో అమ్మాయిలు ఎట్లున్నారు, మా మామ్ ఎట్లుంది అని చెప్పి. సో అట్లా వాళ్ళు మా మమ్మీ లైఫ్ మొత్తం మా కోసమే సాక్రిఫైస్ చేసేసింది కాబట్టి మేము మమ్మీని హర్ట్ చేయకూడదు, ఏమున్నా మమ్మీని మంచి చూసుకోవాలి అని చెప్పి అసలు చాలా ప్రేమగా చూసుకుంటారు. నేను అర్చనా చేసినా ఒక్క మాట అంటే ఇట్లా రిటర్న్ ఒక్క మాట అనరు, ఎందుకంటే మళ్ళీ నేనే పోయి సారీ చెప్తా, అమ్ము సారీ అమ్ము గట్టిగా అరిచేసాను అంటే అరిస్తే అరిచినోలే అమ్మా, నువ్వే కదా ఇప్పుడు ఏమవుతుంది, నువ్వెందుకు ఫీల్ అవుతావు, నువ్వే తిడతావు, నువ్వే బాధపడతావు. నేనేం బాధపడలేను, అరిచే రైట్ నీకు ఉంది, 110% ఉంది. ఇప్పుడు మేము ఏదైనా తప్పు చేస్తే నువ్వే కదా కరెక్ట్ చేస్తావు. అవును నేను తప్పు చేసినాను, నేను కూడా రియలైజ్ అయినా, నువ్వు అందుకనే తిట్టినో, నీ కుట్టిగానే కోపం రాదు కదా అమ్మా, మళ్ళీ నేను చేసింది తప్పు, నేను రియలైజ్ అయినా ఇంకోసారి నేను అట్లా చేయనమ్మా, కానీ నువ్వు తిడితే తిట్టుగా నువ్వు బాధపడకమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తావు మళ్ళా అని చెప్తుంది నా బిడ్డ కానీ నా కొడుకు కానీ. సో నాకు ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలండి ఒక తల్లికి? ఈరోజు నాన్న కావాలి అమ్మా అని బాబు గారిని నేనే ఉన్నా కదా, నేనే ఉన్నా కదా అట్లా అడిగిరా ఈరోజు? నెవర్. అడగలేరు కూడా, అడగరు కూడా ఆ నమ్మకం ఉంది. నేను అదే చెప్పినాను కదా, లైక్ ఏదైనా ఒక ఫామ్ వచ్చింది అంటే ఫిలప్ చేయడానికి మదర్స్ నేమ్ ఫాదర్స్ నేమ్లో రెండిట్లో నా పేరే పెడతారు, ఇంకా వాళ్ళకి ఫాదర్ లేడు అన్న ఫీలింగ్ ఎక్కడి నుండి వస్తుంది? సో ఆ ఒక్క విషయంలో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ ఫాదర్ గురించి అడిగినప్పుడు మీ పిల్లలు ఏం సమాధానం చెప్తారు? డైరెక్ట్గా చెప్పేస్తారు, వి డోంట్ హ్యావ్ ఫాదర్, మా మమ్మీయే మాకు ఫాదర్ మదర్ అని చెప్పి స్ట్రైట్గా చెప్పేస్తారు. వాళ్ళు ఎక్కడ అంటే నేను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతానో నా పిల్లలు కూడా అంతే సూటిగా మాట్లాడతారు. ఇంకా ఎక్స్ట్రా మాట్లాడారంటే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దిస్ టాపిక్, ప్లీజ్ స్టాప్ ఇట్ హియర్. అంతే 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 మళ్ళీ ఒకసారి నాకు లైవ్ లో ఒకసారి వినాలని మీ పాప వాయిస్. అవునా? షూర్. లైక్ నా లాస్ట్ కాల్ కూడా దాన్ని ఉంటుంది. హలో అమ్మో, నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను ఇప్పుడు. ఏం మాట్లాడమంటారు? ఒక్క నిమిషం నానా, నీతో యాంకర్ మాట్లాడతారంట, ఒక్కసారి మాట్లాడు అమ్మో. ఓకే. హలో వైష్ణవి. వైష్ణవి హాయ్. ఒకసారి మీ మదర్ గురించి మీరు ఏం చెప్తారు ఒకసారి నాకు వినాలని ఉంది. సో మీరేం మాట్లాడతారు? వాట్ డు యు సే అబౌట్ యువర్ మదర్? చాలా స్ట్రాంగ్. ఇప్పుడు కొంతమంటారు వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే లైక్ ఇమోషనల్ అయిపోయి ఏడుస్తారు, కానీ మమ్మీ అలా కాదు. ఎలా అంటే లైక్ షీ స్ట్రాంగ్. ఎవరు లేకున్నా ఉన్నా మా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. సో అమ్మలో నీకు నచ్చేది ఏంటి? బాగా నచ్చేది మమ్మీలో నాకు అన్ని నచ్చుతాయి. అంటే ఎక్కువగా నీకు అంటే మమ్మీలో ఇది సూపర్ అని చెప్పే క్వాలిటీ ఏంటి? ఒక రెండు చెప్తారా? మమ్మీ సూపరు కానీ బాగా నచ్చే రెండు క్వాలిటీస్ ఉంటాయి అమ్మలో ఎప్పుడు?
అంటే అలా చెప్పలేముగా. ఓకే, అన్ని నచ్చుతాయి అంటారు. ఓకే ఓకే వైషు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మో. సో మీరు ఇప్పుడు లైవ్ చూసారు, ఎమోషనల్ కాను అని చెప్పింది, కానీ పిల్లల విషయంలో 110% నేను ఎమోషనల్. అలా అంటే వాళ్ళకి తెలుసు నేను ఎంత స్ట్రాంగ్ అని చెప్పి, కాబట్టి వాళ్ళకి అదే ధైర్యం అనమాట. ఎనీ టైం నేను ఒకటి గంటల రాత్రికి కూడా నేను ఇంట్లో నుండి నాకు ఒక చిన్న వర్క్ ఉంది బెట్టా, నాకు ఇట్లా వెళ్ళేది ఉంది అంటే ఇప్పటివరకు ఎప్పుడు ఆ టైమింగ్ వరకు పడలేదు. బట్ ఎగ్జాంపుల్గా నేను చెప్పినా కూడా ఓకే మా జాగ్రత్త, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటది, కానీ ఈ టైమింగ్కి నువ్వు ఒక్కదాని ఎందుకు అంటే దానికి అంత నమ్మకం అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మా మామ్ ఫేస్ చేయగలుగుతుంది అని.